Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Hadaivudi Veneka plan unda. Chandrababu Naidulo, Dimpudu Kalem Asa, Inka Poyinatlundi. Andukane Telanganalo, Tondarlone, Active Avalani Anukuntunnaru. NTR Trust Bhavanlo, Tanano Kalisina Netalu, Srenulato, Samavesamayyaru. Telanganalo, Chala Kalam Kritame, TDP, Jenda Ettesina Vishayam, Andariki Telusindi. Edo Peruku Matram, Party Undante Undante. Netala, Perlu Kevalam, Letterheadlaku Matrame, Panikostondi. ఓటుకు నోటు కేసు దెబ్బకు చంద్రబాబు ఎప్పుడైతే హైదరాబాద్ నుండి విజయవాడకు పారిపోయారో అప్పుడే తెలంగాణలో పార్టీ అడ్రస్ గల్లంతైపోయింది. అవకాశాన్ని ఉపయోగించుకుని కేసీఆర్ కూడా టీడీపీ మీద సీమాంధ్ర ముద్ర వేసేశారు. దాంతో ఆ తర్వాత చంద్రబాబు ఎంత ప్రయత్నించినా టీడీపీ శవాసనంలో నుండి పైకి లేవలేదు. సరే, ప్రస్తుతం తెలంగాణలో అంత అన్యాయంగా కాకపోయినా ఏపీలో కూడా అలాంటి పరిస్థితుల్లోనే కూరుకుపోతోంది. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే 2024 ఎన్నికల వరకు వెయిట్ చేయాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లోనే హఠాత్తుగా ఎన్టీఆర్ భవన్లో నేతలతో సమావేశమైన చంద్రబాబు పార్టీకి జవసత్వాలు కల్పించేందుకు అందరం కలిసి కృషి చేద్దామనడమే ఆశ్చర్యంగా ఉంది. కేసీఆర్ అధికారంలో ఉన్నంత వరకు చంద్రబాబు రాజకీయాలు తెలంగాణలో నడవదని గ్యారంటీగా చెప్పొచ్చు. అధికారంలో కేసీఆర్ లేకపోతే రాజకీయాలు చాలా మలుపులు తిరగడం ఖాయం కాబట్టి అప్పటి పరిస్థితిని అప్పుడే చూసుకోవాలి. నిజంగా తెలంగాణలో టీడీపీ పోటీ చేయాలంటే అభ్యర్థులు కూడా దొరకరు. అందుకనే వచ్చే ఎన్నికలకు వెయిట్ చేయకుండా చంద్రబాబు నేతల్లో ఉత్సాహం నింపుతున్నారంటే తెర వెనుక ఏదో ప్లాన్ ఉండి ఉండాలి. లేకపోతే నేతలను ఉత్సాహపరిచేందుకు మాత్రమే ఉత్తుత్తి కథలైనా చెబుతుండాలి. ఈ మధ్యనే ఢిల్లీలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇచ్చిన విందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పాటు చాలామంది హాజరయ్యారు. ఆ విందుకు కూడా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కూడా హాజరయ్యారు. అప్పటి సమావేశానికి ఇప్పుడు చంద్రబాబు హడావిడికి ఏమన్నా లింక్ ఉంటుందా? ఏమో రాజకీయాలలో ఎప్పుడేమవుతుందో ఎవరు చెప్పలేరుగా.